కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా? మొన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడికి వచ్చింది. తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు నమ్ముతారా? గదే ఇది పోయి మోడీ కాళ్ళు పట్టుకుంటాం, కడుపులో జోరుతాం, కాళ్ళ సందులో దూరుతాం, ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం. ఇదే కదా ఈ పనికిమాలిన ఆలోచనలే కదా. ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రమ్మంటే రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆహ్వానిస్తే రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి మైక్ ఇవ్వాలంట. సిగ్గునాదా? ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా ఈ సాంప్రదాయం ఉందా? కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు పదేళ్ళు మమ్మల్ని ఎప్పుడన్నా పిలువనైనా పిలిచిండా? మేము ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సముచితమైన గౌరవం ఇద్దామని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారికంగా మేము ఆహ్వాన పత్రిక పంపించినాం. ఏమాత్రం తెలంగాణ ఉద్యమ సోయి కేసీఆర్ గారికి ఉండి ఉంటే వారు అక్కడికి వచ్చి హుందాగా కూర్చొని 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తెలంగాణ సమండేవాడు, తెలంగాణ సంబరాలలో పాల్గొననోడు, ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకునేటోడు ఏ రకంగా ఆయన తెలంగాణ బాగు కోరుకుంటుండు? అంటే స్వార్థము, దోపిడి, కుటుంబానికి అన్నీ ఉండాలన్న కోరిక, ఇవన్నీ ఎల్లకాలము వాళ్ళని బతికించవు. మీకెట్లా చెప్తాం షేర్? నాకు ఎట్లయినా మీకే చెప్తాం. డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందని ఇప్పుడు మీకు మన కంటోన్మెంట్ ఏరియాలో మనకి ఎలివేటెడ్ కారిడార్స్ ఉన్నాయి, అంటే రోడ్లు 25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే. మేము వచ్చినెంబడే రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి అనుమతి తీసుకున్నాం కదా, చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయించుకున్నాం కదా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, బడ్జెట్ పెట్టబోతున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్. బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులకు సంబంధించి ఎందుకు ఇంత అడావిడిగా మేము వచ్చినాం ఈరోజు? తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులం ఢిల్లీకి వచ్చినామంటే తొందరలో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ పెట్టబోతుంది. మనం ప్రతిపాదనలు ఇస్తే మనకు నిధుల కేటాయింపు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం. తొందరలోనే ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని కూడా కలుస్తాం. రాష్ట్రం యొక్క హక్కులను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఒక సత్సంబంధాలను కొనసాగించాలని మా ప్రభుత్వం అనుకుంటుంది. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎట్లా కొట్లాడాలనో ఆ విధంగా కొట్లాడితే మన ఎన్నికలలో చూసింది కదా. సో ఇప్పుడు పరిపాలన చేసే సమయం. అందుకే ఈరోజు మేము రేపు బడ్జెట్లో మన రాష్ట్రానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలనే ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు ఆ ప్రయత్నం చేస్తున్నాము.